మరో బ్రేకింగ్ న్యూస్. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం నలుగురిని ప్రమాదంలో పడేసింది. అడ్డతీగల మండలంలో నలుగురు గల్లంతయ్యారు. అల్లూరు జిల్లాలోని ఏలూరు కాల్వలో ఇసుకను అక్రమంగా తరలించేందుకు నలుగురు వ్యక్తులు వచ్చారు. అనుకోకుండా ఏలేరు కాల్వలో పడ్డారు వాళ్ళు. గల్లంతైన వారిని కాపాడేందుకు అడ్డతీగల పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన నలుగురు తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం నలుగురిని ప్రమాదంలో పడేసింది. అడ్డతీగల మండలంలో నలుగురు గల్లంతయ్యారు. అల్లూరు జిల్లాలోని ఏలేరు కాల్వలో ఇసుకను అక్రమంగా తరలించేందుకు నలుగురు వ్యక్తులు వచ్చారు. అనుకోకుండా ఏలేరు కాల్వలో పడ్డారు. గల్లంతైన వారిని కాపాడేందుకు అడ్డతీగల పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన నలుగురు తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే ఇసుక అక్రమ తరలింపు చేయడానికి వెళ్లిన నలుగురు కూడా ప్రమాదవశాత్తు అక్కడ గల్లంతైనట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది, అప్డేట్స్ ఏంటి? సర్కాస్ చూసుకున్నట్లయితే ఇదైతే ఈ ఏలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఏదైతే వాగు ఉంటాయో కొండవాగులు అన్ని కూడా ఒక్కసారిగా పొంగుతూ ఉంటాయి సడన్ గా. అయితే ఈ నేపథ్యంలో ఇసుక ఏదైతే ప్రభుత్వం ఇసుక ఉచిత విధానాన్ని ప్రవేశపెట్టిందో ఆ నేపథ్యంలోనే వాగుల మొక్కల నుంచి కూడా ఇసుక అందుబాటులో ఉన్నవారు తీసుకెళ్లదంటూ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో అయితే కొంతమంది అక్రమార్కులు ఈ ఇసుక తవ్వకాలకి అయితే తెరతీశారని చెప్పుకోవాలి. అయితే దీంట్లో ఈ నేపథ్యంలో భాగంగానే వీరిని తవ్వేందుకు అయితే తీసుకెళ్లారు కూలీలుగా. వెళ్ళిన నేపథ్యంలో ఒక్కసారిగా వాగు పొంగడంతో అయితే ఈ ప్రవాహం వేగంగా రావడంతో ఒక్కసారిగా కాలంలో పడిపోయారు వాళ్ళు. కాలంలో పడిపోయిన అనంతరం కూడా గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే రెండు బృందాలుగా విడిపోయి అయితే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాడీస్ మాత్రం ఎక్కడ దొరకలేదు. ఎక్కడ ఆచూకి ఉంది, ఎవరు తప్పించుకుని ఎక్కడికైనా వెళ్ళారా లేదంటే కాలంలో కొట్టుకుని వెళ్ళిపోయారా అనే దాని మీద అయితే పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే గల్లింపులు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఎవరైతే గల్లంతయ్యారో వారందరూ కూడా ఏలేశ్వరం మండలంలోని వారుగా తెలుస్తుంది. అయితే వారు భూషణం జయబాబు, చిన్న కొంతయ్య, సిహెచ్ శ్రీను కాలంలో పడి కొట్టుకుపోయినట్లుగా అయితే స్థానికులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా రెండు నెలలుగా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. సత్తాస్, థ్యాంక్ యూ శివశంకర్.